సో ఈరోజు న్యూఢిల్లీ దద్దరిల్లింది అని చెప్పి చెప్పాలి మీకు ప్రపంచ నాయకులు అందరూ కూడా ఇవాళ ఢిల్లీలో ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండా కానీ జీ ట్వంటీ ప్రెసిడెన్సీ ఇండియాకు ఉండడం వల్ల మనకు ఏమిటి లాభము అని అన్నాం అనుకోండి అక్కడే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ విషయం ఏంటంటే మీకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు సో ఈయన వస్తున్న కార్ బీస్ట్ సో దీని గురించి మీకు విపరీతంగా మీకు ప్రచారం అంటే ఒక బీస్ట్ లాంటి కారు మీకు ఢిల్లీ వీధుల్లో తిరగడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటారు ఎందుకంటే ఒక కెమికల్ యుద్ధము జరిగినా కూడా ఈ బీస్ట్ అనబడే కారుకి ఏమీ కాదు ఆ స్థాయిలో దీని యొక్క సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి ఒక మినీ ఆఫీస్ అనొచ్చు ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ మీకు సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు మీకు ఇక్కడ అమెరికా అధ్యక్షుడు కూర్చునే ఈ కారులో వీళ్ళు పొందుపరిచారు అంటే ఇదే మామూలు విషయం కాదు అలాంటి ఒక బీస్ట్ లాంటి కారు మీకు ఢిల్లీలో తిరగడం అనేది అక్కడ ప్రజలు చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఇందులో హైలైట్ అయిన విషయం ఏమిటి అంటే యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రధాన మంత్రి ఋషి సునాగ్ రాడము రాడమే మేము ఇండియాతో కలిసిమెలిసి వర్క్ చేస్తున్నాము ఏ విషయంలో ఖాళీస్థాన్ అంటే ఖాళీస్థాన్ అనబడే ఎక్స్ట్రీమిజం దీనిని మేము ఒప్పుకోము జీరో టాలరెన్స్ అనబడే పాలసీ మాకుంది విడి బడ్జెట్లు కూడా కేటాయించాం అనడము చాలా చాలా గొప్ప విషయం అండి ఇవాళ భారత్ను ఒక గ్లోబల్ పవర్గా అందరూ చూస్తున్నారు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ కంట్రీగా చూస్తున్నారు అలాంటి ఒక దేశము ఇలాంటి చిన్న చితక ఇష్యూస్లో ఇరుక్కుపోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీకు ఋషి సునాగ్ మాట్లాడుతున్న ఈ మాటలు ఇవాళ ఢిల్లీలో ఉండే మీడియా అంతా కూడా హైలైట్ చేసి మాట్లాడుతున్నారు నువ్వు చాలా చాలా కరెక్ట్గా చెప్తున్నావు ఖాళీస్తాన్ మూమెంట్ అనేది భారతదేశానికి మంచిది కాదు నీ దేశంలో ఎన్నో ప్రొటెస్టులు జరుగుతున్నాయి కెనడాలోనూ ఇదే పరిస్థితి అమెరికాలోనూ ఇదే పరిస్థితే కానీ ఒక ప్రధానమంత్రి ఖాళీస్థాన్ ఎక్స్ట్రీమిజం గురించి మాట్లాడడము చాలా చాలా అవసరము మీరు మా ఇంటెలిజెన్స్ బ్యూరోతో కలిసి ఈ ఖాళీస్థాన్ తీవ్రవాదులు ఇండియాలో ఎక్కడ ఉన్నారు యూకేలో ఎక్కడ ఉన్నారు వీటిని తెలుసుకొని వాళ్ళ ఏరివేత మొదలు పెట్టారనేది చెప్తున్నాం కదా జీరో టాలరెన్స్ అని చెప్పి ఋషి సునాగ్ మాట్లాడడము చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఢిల్లీ అన్నారు అనుకోండి పంజాబ్కు సంబంధించిన సిక్కులు వేల లక్షల సంఖ్యలో ఉంటారు సో వాళ్ళు ఉంటున్న ఈ ప్రాంతాలలో మీకు ఋషి సునాగ్ ఒక యూకే ప్రధానమంత్రి ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడము చాలామంది గొప్పగా మాట్లాడుకుంటున్నారు ఇంకా దీనికి మించిన చెప్తున్నాను కదా దద్దరిల్లుతుంది అంటే ఏంటి ఒకవైపు అమెరికా యొక్క అగ్ర నాయకుడు అక్కడ ఉన్నాడు మీకు రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ లేవరాఫ్ సర్గీ లేవరాఫ్ ఆయన కూడా రాడము రాడమే అమెరికా వాళ్ళు ఎక్కడికి వచ్చినా ఏ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్కి వచ్చినా కూడా యుక్రెయినిజేషన్ అనబడే ఒక ఎజెండాతో వస్తున్నారు ప్రతి ఒక్క వేదికలో కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని తీసుకొస్తారు మీరు రష్యాను ఐసోలేట్ చేయండి చైనాను అణగదొక్కండి యుక్రెయిన్కి సపోర్ట్గా మాట్లాడండి ఇదే నినాదాలే ఇదే అజెండాతోనే వీళ్ళు వస్తున్నారు ఇవాళ జో బైడెన్ కూడా ఇండియాలో జరుగుతున్న జీ ట్వంటీలో కూడా ఇదే మాట్లాడబోతున్నాడు ఇతనితో పాటు ఈ జీ సెవెన్ నేషన్స్ కూడా కలుస్తారు దీనిని ఇండియా ఒప్పుకోకూడదు ఇండియాకు రష్యా యొక్క స్టాన్స్ ఏంటో తెలుసు యుక్రెయిన్ ఏం తెలుసు అని చెప్పి రావడం రావడమే మీకు క్రాకర్స్ లాగా అంటే అమెరికా వాళ్ళు మొదలు పెట్టబోతున్న ఈ అజెండాను ముందే ఊహించి సెర్గే లెవరాకి ఇలా మాట్లాడము ఇవాళ చాలా పెద్ద విషయంగా చెప్పుకుంటున్నారు అంటే ఇక్కడ రష్యాను ఐసోలేట్ చేయండి చైనాను మీరు కట్టడి చేయండి ఇదే మా ఎజెండా అని చెప్పి ఈ జీ సెవెన్ నేషన్స్ వాళ్ళ అజెండాగా పెట్టుకోవడము ఇండియా అయితే ఒప్పుకోదు సో దీనికి సపోర్ట్గానే రష్యా వాళ్ళు వచ్చారు కానీ ఇక్కడ మీరు అనుకోండి రష్యాను ఐసోలేట్ చేయడము కరెక్ట్ కాదు కానీ చైనాను కట్టడి చేయాలి అనేది ఇండియా వరకు చాలా చాలా అవసరం మరి రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ చైనా విషయంగా మాట్లాడడము మనకు నచ్చదు మనకు ఆల్రెడీ ఎస్ జైశంకర్ గారు రష్యా వాళ్ళకు పూర్తి సపోర్ట్ ఉంది మేము బ్యాకింగ్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత కూడా చైనాకు సపోర్టుగా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ మాట్లాడటము మనకు కరెక్ట్గా అనిపించలేదు మరి ఇవాళ చైనాను దెబ్బ కొట్టాలి కదండి జీ ట్వంటీ అనండి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనండి ఏ వేదిక అయినా కూడా చైనాను దెబ్బ కొట్టడమే భారతదేశం యొక్క ఎజెండా దీనిని మనం మార్చుకోము ఓపెన్గా బ్రిక్స్ ఎక్స్పాన్షన్లో కూడా చైనా వాడు చెప్తే మేము నో అంటాము మీరు మా టర్మ్స్లోకి వచ్చి మాట్లాడండి రూల్స్ బేస్డ్గా మాట్లాడండి బ్రిక్స్లో మోదీ గారు స్వయంగా చెప్పాడు అలాంటిది చైనాను మనం విడిచిపెట్టము కదా మరి మనకు సపోర్టుగా జీ ట్వంటీలో ఎవరు ఉన్నారు అంటే మీకు ఇటలీ ఇటలీ వాళ్ళు కరెక్ట్గా ఇండియాకు వచ్చి ఏం చెప్పాలో ఆ మాటే చెప్పారు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో మేము ఇక మీదట పాలు పంచుకోము మాకు ఈ ప్రాజెక్టే వద్దు ఇది చాలా పెద్ద పొరపాటు చైనా వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఎటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు వాళ్ళతో మా వ్యాపారం ఎక్కడా మెరుగుపడలేదు ఏవైతే చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేశారు బీఆర్ఐలో ఉంటే మీకు ఇంత అడ్వాంటేజెస్ అని చెప్పారో అది ఏది కూడా రెండు వేల పంతొమ్మిదిలో మేము చైనాతో వేసుకున్న మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇవాళ వరకు మాకు ఫ్రూట్ఫుల్గా లేదు అని చెప్పి ఇటలీ వాళ్ళు ఇండియా వేదికలో చెప్పడము చైనా వాళ్ళకి ఒక మేజర్ సెట్బ్యాక్ అండి ఇంత అంతా కాదు ఎందుకంటే ఇటలీ అన్నప్పుడు యూరోప్లో చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ అలాంటి ఒక దేశము మోర్ ఓవర్ చూడండి జీ సెవెన్ కంట్రీస్లో తక్కిన ఆరు దేశాలు కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో లేరండి సో జీ సెవెన్లో బీఆర్ఐలో ఉన్న ఒకే ఒక దేశం ఇటలీ వాళ్ళు ఇవాళ నో వీఆర్ నాట్ ఇన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పడము చైనాకు చాలా పెద్ద దెబ్బ మేజర్ సెట్బ్యాక్ అలాంటప్పుడు చూడండి ఇండియా వైపు నుంచి ఒక ప్రపోజల్ అంటే ఇది ఇజ్రాయిల్ వాళ్ళు ఇండియా వాళ్ళు కలిసి మెలిసి తయారు చేసిన ఒక స్ట్రాటజీ ఏమిటి గల్ఫ్ దేశాలను అంతా కూడా ఇండియాతో కలిపేయాలి కలపడం అంటే మీరు ఎలా కలుపుతారు ఒక రైల్వే నెట్వర్క్ అంటాము ఒక పోర్ట్ నెట్వర్క్ అంటాము ఈ నెట్వర్క్లో ఎవరెవరు ఉంటారు ఇండియా ఉంటుంది అమెరికా ఉంటుంది సౌదీ అరేబియా ఉంటుంది అట్ ది సేమ్ టైం యుఏఈ ఉంటుంది అంటే వీళ్ళందరూ జీ ట్వంటీ కంట్రీస్ ఇజ్రాయెల్ జీ ట్వంటీ కంట్రీ కాదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ వేదికలో ఏం జరిగింది అమెరికాకు సౌదీ అరేబియాకు మధ్య ఉండే ఈ ఘర్షణ చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి వాటికి ఒక బ్రిడ్జ్ లాగా ఇండియా ఇవాళ పనిచేస్తుంది మనము వీళ్ళని కలుపుతున్నాం కలిపి ఎవరిని దెబ్బ కొడుతున్నాం చైనాను దెబ్బ కొడుతున్నాం చైనా వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ప్యారలల్గా ఇండియా నుంచి మీకేంటి ఒక రైల్వే నెట్వర్క్ అండి అంటే గల్ఫ్ దేశాలను కలపడానికి మీరు షిప్పింగ్ లైన్ అనేది వేస్తున్నారు ఇండియాలో ముంబై నుంచి మీరు దుబాయ్ దాకా షిప్పులో వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి మీరు గల్ఫ్ దేశాలకు రైల్వే మార్గంలో వెళ్ళవచ్చు ఇలాగ మీరు ఫైనల్గా హైఫా పోర్ట్ ఇజ్రేల్లో ఉండే హైఫా పోర్టు ఇది అదానీ గ్రూప్కి చెందిన ఒక పోర్ట్ అండి ఇక్కడ దాకా కూడా మీకు రైలు మార్గాలను మనము నిర్మించబోతున్నాం ఇలాగా మిడిల్ ఈస్ట్ ఇండియా గల్ఫ్ దేశాలు వీటిని అంతా కూడా కలుపుతూ ఒక కొత్త రకమైన నెట్వర్క్ను ఇండియా అమెరికా సౌదీ అరేబియా మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ కలిసి ఈ ప్రపోజల్ని ముందుకు తీసుకొని వచ్చిన తరువాత ఇజ్రాయేల్ వాళ్ళు జాయిన్ అవుతారు ఇజ్రాయెల్ టెక్నాలజీని వాళ్ళు మిడిల్ ఈస్ట్ వైపు నుంచి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తారు అంటే టోటల్గా ఐదు దేశాలు కలిసి మీకు చైనాకు ఒక పెద్ద దెబ్బ కొట్టాలనుకుంటున్నారు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అనబడే దేశము చైనా వాళ్ళ మిత్ర దేశం మొన్నే మీకు సౌదీ అరేబియాలో మీకు చైనా వాళ్ళ బుల్లెట్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది కానీ దాన్ని తలదన్నే విధంగా ఇవాళ ఇండియా అమెరికా ఒక మేజర్ ప్రాజెక్ట్ను తీసుకొస్తున్నారంటే అమెరికా ఇజ్రాయేల్ వైపు నుంచి మీకు ఎన్నో బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి ఇండియా వైపు నుంచి ఒక గొప్ప కనెక్టివిటీ ఉంటుంది ఈ రకంగా మీకు షిప్పింగ్ లైన్స్ అంటే రేపు మీరు ఆయిల్స్ అనండి యూఏఈతో ఉండే ట్రేడింగ్ అనండి మన ఎక్స్పోర్ట్స్ అనండి ఇవన్నీ ఓవరాల్గా చూసారనుకోండి మిడిల్ ఈస్ట్లో అమెరికా ఇండియా ఒక చాలా పెద్ద స్ట్రాటజీని వర్కౌట్ చేశారు అని వాళ్ళ చైనా వాడికి అర్థమైంది కాబట్టి ఈ జీ ట్వంటీ సబ్మిట్ అనేది ఇండియాకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఈ వీడియోలో ఈ విషయాలన్నీ మాట్లాడాను మరి మీ కామెంట్స్ మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్